హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాస్తుటిక్స్ తెలుగు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మూలలు తగ్గుదల ఫలితాలలో భాగంగా చివరగా మనము ఈశాన్యము తగ్గుదల ఫలితాలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈశాన్యము తగ్గుటలో రెండు విధములు ఒకటి ఉత్తర ఈశాన్యము తగ్గుట రెండు తూర్పు ఈశాన్యము తగ్గుట ఈశాన్యము ఎట్లు తగ్గినో దురదృష్టమే ముఖ్యంగా దిగులు సంతతి లేకుండుట ఉన్నను కంటి గుడ్డి చౌడు లాంటి వికలాంగులు మందమతులు జన్మింతురు వంశాభివృద్ధి ఉండదు ఉత్తర ఈశాన్యము తగ్గిన ఆర్థిక నష్టములు స్త్రీ మూలక ఇబ్బందులు గర్భ విచ్ఛిన్నములు వంట సామాగ్రి కానీ వంట చేసే ఆడవారు కానీ లోపించుదురు సుఖహీనత కలుగును తూర్పు ఈశాన్యము తగ్గిన పలుకుబడి లోపించుట అందుండు స్త్రీలకు సంతాన లోపములు అధిక సంతతి కలిగినను అసమర్థులగుట అట్టి ఇండ్ల స్త్రీల పేర్లతో పిలవబడుట జరుగును కొన్ని దిశలు తగ్గి విశేష ఫలితములు చూపిన ఇండ్లు దర్శనమిచ్చును దానికి కారణము స్థలతత్వము నిర్మాణ వైఖరి ఇతర అనుకూల అంశములుగా గుర్తించాలి అవయవ లోపములు ఉన్నవారికి రిజర్వేషన్లో మంచి ఉద్యోగము వచ్చింది అని మనము అనుకున్నా అవయవములు లోపించుకునకూడదు అని గుర్తించండి అవయవ లోపములు ఉన్నవారికి ఉద్యోగములున్నను అవయవ లోపములు లోపములే కొన్ని దిశలు లోపించి విశేష ఫలితములు చూపిన ఇండ్లలో కూడా మనము గుర్తించి లోపములు వారికి ఉండును దిశలు అవయవములు వంటివి కావున ఏ దిశ లోపించరాదు ఇట్టి పెరిగిన భాగములను విభజించి వాడుక నుండి తొలగించుట శుభదాయకము వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా వాస్తు టిప్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్